ಬಸವೇ ಸಮಾನ ಸರ್ವಜ್ಞ ಮೂರ್ತಿ ಪಿತೃ ಪ್ರತಿಪತ್ತೆ ಜಗತ ಪಿತೃ ಒಂದೇ ಪಂಕ್ತಿ ಪರಮೇಶ್ವರ నాకు తెలిసి త్రిష మాత్రం మొన్నటిదాకా ఏదో పిల్ల నీ కళ్ళకున్న ఘాటు గేమ సూపరే, తల్లోనూ పెట్టుకున్న మల్లెపూలు సూపరే, బత్తాయి పండు లాంటి బుగ్గలేమో సూపరే, బొట్లను దోపుకున్న చీర సూపరే అని. ఆయన మరి నా స్టైల్లో సినిమా ఎలా ఉండాలో చక్కగా బ్రహ్మాండంగా మలిచి ఆ డైలాగులను వింటున్నారుగా. ఒకటి రెండు వదలన వినండి, భగవద్గీత యుద్ధానికి ముందు వినపడుతుంది, విని మారకపోతే చచ్చాక మళ్ళీ వినిపిస్తుంది. యుద్ధానికి ముందు వింటావా, చచ్చాక వింటావా? రెండోది, నేను ఒకటి కలుద్దామని ఫిక్స్ అయితే వాడి పెరట్లో పెరిగే మొక్కైనా, వాడి వాకిట్లో మరిగే కుక్కైనా, లేకపోతే వాడి చుట్టూ వాడిని కాపలా కాస్తున్న వాళ్ళైనా, లేకపోతే వాడు నిద్రపోతున్నప్పుడు కనే కలైనా, నా కంట్రోల్లోకి రావాల్సిందే. డోంట్ ఫర్గెట్ ఐఎమ్ ఫ్రమ్ సిబిఐ. అలాగే ఇంకొకటి, దాంతో నాకు కూడా గొంతు రావట్లా ఇంకా, ఎందుకంటే సినిమా చేసి చాలా అలసిపోయాను నేను. ఈ సినిమాలో చాలా షేడ్స్ ఉన్నాయి బాగా. ఏయ్ లే, చెప్పేది నో, ఇప్పుడే చెప్పా, మా క్రమశిక్షణ మారదు చెప్పండి. ఓకే, నాకు దాని తర్వాత నేను నన్ను ఏయ్ వినండి, నన్ను పడుకోబెట్టాలనుకుంటే ఎప్పుడో పడుకున్న మీ తాతలు మళ్ళీ తిరిగి వచ్చిన నేనేమీ పేకలేరురా. నాకు పుట్టుకతోనే ఆ భగవంతుడు నా బాడీలో ప్రతి పార్ట్లో ఒక పవర్ దాచాడు. పొరపాటున నా బాడీలో ఏ పార్ట్ వచ్చేసినా నీ బాడీ షేప్ మారిపోతే, నీ లైఫ్ ఎండ్ అయిపోతుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం, కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. సెట్ ఏదో మామూలుగా సెట్ వేసాం పాటది. అప్పుడు నాకు రామారావు గుర్తు వచ్చారు. ఆయన అనేవారు, సార్ సింగపూర్కి వెళ్దాం లేకపోతే అక్కడికి వెళ్దాం అంటే ఎందుకే ఈ గోడ ముందు పెట్టి తీయండి చూస్తారు ఎన్టీఆర్ని అనేవారు. అది ప్రజల మీద ఆయనకి నమ్మకం. అదిరిపోయింది పాటని, అదే ఒక పక్క చికెన్ ముఖం, రెండో పక్క లిక్కర్ చుక్క, ఎటు పక్క మరి ఏదో బోయపాటి శ్రీను గారు ఎక్కడ మంచి కథ చెప్పారు కదా బోయపాటి శ్రీను గారు. నా చేత లెజెండ్లో ఓ ట్రైన్ వెళ్తుంది, వెనకాల ట్రైన్ వస్తుంది, ఒకటి పరిగెత్తున్నాడు, ముందు ట్రైన్ వస్తుంది, ఒకటి పరిగెత్తున్నాడు, మరి ముందు మళ్ళీ పరిగెత్తున్నాడు, వెనకాల ట్రైన్ వెళ్తుంది, వెనక తిరిగి చూసి పరిగెత్తున్నాడు మళ్ళీ. ఇందులో ట్రైన్ ఎవరు? నేనే తొక్కి పడేస్తా. మా ఇంట్లో కారు లేదే తిన అహంకారం లేదే బతకు, జిడ్డు నా కొడుకుని చేస్తా లేకపోతే చంపేస్తా. ఎవరినైనా ఎవరినైనా చంపేస్తా. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని కాదు బే, షోటర్ని చంపేస్తావా? కాల్చిపోతావా? ఇందులో చాలా ఉన్నాయి మళ్ళీ. ఏది ఏది రారా రారా రారో రా ఒక్క రాలా, ఎన్ని రాళ్ళు ఉన్నాయి దీనిలో? ఎన్ని రాళ్ళు ఉన్నాయి? ఏం రాని పిలవాల్సి వస్తుంది ఇప్పుడు రాలి. సరే, ఇందులో ప్రతి రాకి ఒక అర్థం ఉంది. అంతేగాని ఏదో కాలంతో పాటు గాలిలో పరిగెత్తే వాడు మీ నందమూరి బాలకృష్ణ కాడు అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. లయన్ ఒక సింహం, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే మీ అభిమానుల బలం ఉన్నంత వరకు, అలా మీ అభిమానుల బలం ఉన్నంత వరకు ఈ బాలకృష్ణ లయన్గానే ఉంటాడని మీ అందరి ముందు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే నాన్నగారి ఆశీస్సులు, అలాగే నాన్నగారి ఆశయాలు, ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నంత వరకు లయన్గానే ఉంటాడు ఈ బాలకృష్ణాన్ని మళ్ళీ రెండోసారి మీ ముందు ఘంటాపథంగా చెప్తున్నాను. మరి నాడు ఇది ఇప్పటికి వద్దాం మన 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 సినిమాలోకి, తొందరగా ముగించేస్తాను. అలీ గారు కాళ్ళు నొప్పులు ఉన్నాయంట. అదే ఏంటంటే, ఎన్ని చిట్టెలుగులు వచ్చినా ఎన్ని చిరుతపుల్లలు వచ్చినా ఏమైందో తెలుసు, మన జోలికి వస్తే మాడి మసైపోతారు. వాళ్ళు నాన్న అనుకున్నట్టుగాను, లేకపోతే వాళ్ళ నాన్న అనుకోలేదేమో. ఇవాళ దేవి శ్రీప్రసాద్ ఇంత పెద్ద సంగీత దర్శకుడు అవుతాడండి, దెబ్బతగలనా కొడితే. సరే, లేడని చెప్పండి వాడికి, అంటే అవుతుంది క్యారెక్టర్కి చెప్పండి వాడికి, లేడన భయమా కాదు,
చెప్పండి వాడికి లేడన్న ధైర్యమా లేకపోతే రాడన్న నమ్మకమా? సెంటర్ 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 అయినా సిటీ సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా ఒపోజిషన్ అయినా ఇంకా పవరైనా పొగరైనా నేను దిగినంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ విల్ రిపీట్. వినాశ్రియ జననం నాస్తి, వినాశ్రియ దుఃఖం నాస్తి, వినాశ్రియ గమనం నాస్తి, వినాశ్రియ సృష్టి రేవ నాస్తి. అంటే స్త్రీ లేకుండా జననం లేదు, స్త్రీ లేకుండా గమనం లేదు, స్త్రీ లేకుండా జననం లేదు, అదే స్త్రీ లేకుండా సృష్టి లేదు అని చూశారు ట్రైలర్. ఆ వెర్రిలో మాత్రం మీరు తిరిగి వెళ్ళకండి, వెళ్ళాక పండగ చేసుకోండి, ముందు చేసుకోవద్దు, క్షేమంగా వెళ్ళండి నీళ్ళకి. మీకోసం ఎదురు చూస్తుంటారు మీ వాళ్ళంతా. సో చూస్తారు, సమయం లేదు మిత్రమా, రేపు 12 విడుదల అవుతుంది సినిమా. అంటే ఇందులో డైలాగ్ కూడా ఉంది, అది మన గొప్ప మనం చెప్పుకోవడం కాదు ఇతరులు చెప్పుకోవాలని. చూస్తారు రేపు సినిమా, చూస్తారు సినిమాలో ఉంది. ఇందాక చెప్పానే పరహితము చేయువాడెవడు పరహితముడకు పంచభూతకుమగునని. అంటే ఆ పంచభూతాలు కూడా సహకరించాయి ఈ చిత్రానికి. చూశారుగా ట్రైలర్స్ లో నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశీయుల రక్తంతో ప్రక్షాళన చేద్దాం, దొరికిన వాళ్ళని తురుముదాం, దొరకని వాళ్ళని తరుముదాం, ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. గణరాజ్యాలన్నింటి అంటే అంగ అంగ కణిక కదంబ కలబర కోసలు కుంతలు కుంకణ విదర్భ అవంతి అనూప అభీర ప్రాంత కుకుర అకర అసిక అశ్విక ములక మాల్వ మహిష మగత చేర చోడ పాండ్య సౌరాష్ట్ర సహితంగా ఒకే ప్రాంతం ఒకే రాజ్యంగా అందరినీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి విదేశీయులను తరిమిగొట్టిన మహానుభావుడు మన గౌతిపుత్ర శాతకర్ణి. అంటే నాకున్న జ్ఞాన సంపదల్లో బ్రాహ్మణుని, ఐశ్వర్యంలో వైశ్యుని, మంచికి మాలని, మంచి చేరి తిరిగి తిరిగే మాదిగాని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రజకుడిని, నాయ బ్రాహ్మణ్ణి, కల్లుతీత కల్లుకీత కార్మికుణ్ణి, కలవశాలని, యాదవుణ్ణి, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, ముజబల్లలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మీ బసవరామ తారక పుత్ర బాలకృష్ణగా నాకు ఈ స్థానం కల్పించిన మీ అందరికీ, అలాగే కాకతీయుల కత్తులు కథం తొక్కిన ఓరు గంటని ఓ కంటితో చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని, బాలచంద్రుడు పేగులు మూటగట్టి పోరాడిన గడ్డ మీద నేను అడుగుపెట్టినప్పుడు పల్నాటి సీమ సింహాన్ని బొబ్బిలి పొలి తాండ్ర పాపరాయిని ఉద్వేగంతో తలుచుకున్నప్పుడు నేను బొబ్బిలి సీమ సింహాన్ని నాడు బాంబుల వేడ గొడవల్ల హింసావాదుల్ని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని. ఇలా ఉగ్రం మీద మహావిష్ణుం జంత సర్వతోముఖం నృసింహం భీషణ భద్రమృత్యం నృత్యం నమామ్యం. కృతికా నక్షత్రం, కృతిక అంటే ఎవరిది? సుబ్రహ్మణ్య స్వామి. ఆయన కూడా ఏంటి, ఒక సేనాధిపతి. గాంగేయ మహిన గర్భం సర్వం జరుతం జ్ఞానశక్తి కుమారం బ్రహ్మణ్య సుబ్రహ్మణ్యం స్కందదేవం గోమన్ గుణం రుద్రతేజ స్వరూపం సేనానం తారకంగం తారకజ్ఞం గురువు భజన మధ్యమేం కార్తికేయం శలాస సుబ్రహ్మణ్యం మయూర ధ్వజలత సహితం దేవదేవం నమామి. పంచకట్టలో ఉన్న ప్రపంచాన మునగాడు, కండువా లేనిది గడపైన దాటని వాడు, పంచపక్ష పరమాన్నాళ్ళు పళ్ళెమ్మందుంచిన గోంగూర పచ్చడికై చూచువాడు ఎవడయ్యా మన తెలుగువాడు. మనకి బలిచక్రవర్తి శుక్రాచార్యుడు భార్గవుడు, ఆయన అంటాడు మాట, చూడు అక్కడ ఉన్నది వామనుడు కాదు, విష్ణు వామని వేషంలో వచ్చాడని. వాముడి వేషంలో, వామనుడి వేషంలో అప్పుడు అంటాడు బలిచక్ర కార్యరాజు రాజ్యములు గలవే గర్భోన్నతి చెందలే వారేరి అని. ఈ యొక్క భూమిపై పేరని గలదే బలి శిబి ప్రముఖుల ప్రీతి యశ కామికుల ఈరే కోరికలు వారిని మరిచే ఇక్కాలమున భార్గవాణి. అంటే నాపై విష్ణు అయితే నాపై అతను నా చెయ్యి అతని చెయ్యి పైన ఉంటే అంతకంటే ఈ జన్మకేం కావాలని. మరి పౌరుష జ్ఞాన కీర్తుల పెరగనేని, పౌరుష జ్ఞాన కీర్తుల పెరగనేని ఉదర పోషణ, పౌరుష జ్ఞాన కీర్తులు పెరగనేని ఉదర పోషణ మాత్రం ఒక పూటైన చాలు అని మనకు ఒక సామెత ఉంది. అంటే కాకి కలకాలము బతికున్న దానివల్ల ప్రయోజనం ఏముందని. అంటే పౌరుషం జ్ఞానం కీర్తి కలిగి ఒక పూట బ్రతికినా చాలు, అలాంటి వాణి బతుకు అలాంటి వాణి జన్మకు నిజమైన సార్థకం కలుగుతుంది.
అందుకే మన పెద్దలు అంటారు కాకిలా కలకాలం బతికే కంటే హంసల ఐదు క్షణాలు బతికితే చాలు అని. మరి అటువంటి మన తెలుగు జాతి రాజా హంస గౌతమీపుత్ర శాతగిరిని పరహితము చేయుడే పరహితము చేయవడు పరమ పరహితముడు పరమ హితముడకు భూత పంచకుమ్మకును పరహితమే పరమధర్మము పరహితను పరహితునకు ఎదురు లేదు సర్వేందు ముఖ్య అన్నారు. ఎందుకంటే కాళ రాజులు రాజ్యములు గలవే గర్భోన్నతి చెందరే వారేరి అన్నట్టు ఈ పాత్రకు నేను న్యాయం చేశానో లేదో అన్నది నా ప్రేక్షక దేవుళ్ళు నాన్నగారు అంటుంటే వారు సమాజమే దేవాలయం ప్రజా దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుంటాని. మరి మీరిచ్చే తీర్పే మా నాన్నగారి తీర్పుగా నేను భావించుకుంటానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను. భక్తునికి భగవంతునికి అనుసంధానం ఎవరు? అంబిక అగరవతి. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో కీర్తి ప్రతిష్టలతో ఆయురారోగ్యాలతో అలాగే ఆ యొక్క నవగ్రహాల ఆనుకూల్యం ఆ నరసింహస్వామి ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేణ మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తచ్చం యురావుణిమాయి గాతం యజ్ఞాయి గాతం యజ్ఞపతే దైవీ స్వస్తి నస్తున స్వస్తి మానుషేప ఊర్ధం జిగాతు శంనోస్తు ద్విపదే శం చతుష్పదే అని కోరుకుంటూ మరొకసారి పాత్రికేయులకు అభిమానులకు ప్రేక్షకులకు అందరికీ నా వచ్చిన అతిథులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ